హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరేంటి అమృతాంజనం అని అనుకుంటున్నారా? కాదండోయ్ బాబు, ఇది జవ్వాదు. జవ్వాదు పేస్ట్ అనమాట. జవ్వాదు పౌడర్ బేస్లో చూసాం, కానీ పేస్ట్ బేస్లో కూడా దొరుకుతుందా అని అనుకుంటున్నారా? దొరుకుతుందండి. కుంకుమ బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడాను చక్కటి టిప్ అండి. మనం ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ జవ్వాదుని కొంచెంగా ఈ రకంగా అప్లై చేసుకొని దాని మీద కుంకుమ బొట్టు కనుక పెట్టుకున్నట్లయితే గట్టిగా అయితే ఉంటుంది. ఎక్కువసేపు చెదరకుండా చక్కగా నీట్గా అయితే కనిపిస్తుందండి. దాంతోపాటుగా మంచి సువాసన కూడాను. జవ్వాదు మనకి అత్తర్ రూపంలో కూడా దొరుకుతుందండి. పిచ్చి పిచ్చి బాడీ స్ప్రేలు కొట్టుకొని బయటికి వెళ్ళే కన్నా ఈ అత్తరు వేసుకొని వెళ్ళామనుకోండి, మంచి ఫీల్ కలుగుతుంది. అలాగే అనారోగ్యం పాలవకుండా ఉంటామన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. మౌత్ వాష్ని చూపిస్తున్నానండి. ఈ మౌత్ వాష్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా? కొంచెంగాను హాట్ వాటర్లోని మౌత్ వాష్ని వేసి మన కాళ్ళు అందులో ఉంచినట్లయితే పగుళ్ళు ఎవరికైతే బాగా ఇబ్బంది పెడుతుంటాయో వాళ్ళకి రిలీఫ్ అనేది కలుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగే ఈ పగుళ్ళు చాలా త్వరగా నయమైతే అవుతాయండి. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దామండి. మల్లెపూలు మనం దారంతో కడుతూ ఉంటాం కదా, అలా కట్టేటప్పుడు మల్లెపూలు తెగి పడిపోవడం లేదంటే మధ్యలోని ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ముద్దగా చక్కగా మల్లెపూలు మాల కట్టకుండా ఈ రకంగాను సూదితోనైతే కుట్టుకోవాలండి. అది కూడాను ఊలుతోని, గ్రీన్ ఊలుతో కట్టుకుంటే చక్కగా దగ్గరికి చాలా బాగా వస్తుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాము. యాక్చువల్గా ఇది టిప్ అనే కన్నా చిన్న హెల్త్ కేర్ అండి. ఏంటంటే చాలామందికి పళ్ళు తొందరగా పుచ్చిపోతూ ఉంటాయి కదా, మరి అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అని చెప్పి ముందుగానే మనం ఇలాంటివి ఉపయోగించామనుకోండి, మన పళ్ళు ఏమాత్రం పాడవకుండా ఉంటాయన్నమాట. ఇది ఆఫర్లో కూడా ఉంది. ఇక్కడ మటుకు మనకి 150 రూపీస్ చూపిస్తున్నారు, కానీ సెన్సోక్యూరు 49 రూపీస్కి కూడా వస్తుందండి, మెడ్ ప్లస్ కంపెనీ వాళ్ళది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా, వైశ్యరాజ్ జ్యువెలరీ బాక్స్ అండి. మన ఇంట్లోని ఇలాంటి జ్యువెలరీ బాక్సులు చాలానే ఉంటాయి. అయితే ఈ జ్యువెలరీ బాక్సుల్ని పారేయకుండా వీటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో అనేది తెలుసుకుందామండి. ఇందులోని మన వాచ్లు ఏవైతే ఉంటాయో అవి దాచుకోవచ్చు. ఇంకా అలాగే పెన్స్ కూడా పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అండి. ఆత్రో పెళ్లి కొడుకు అత్తమెండలో తాలుకట్టినట్టు నా వీడియో మెల్లగా వెళ్తుంటే నేను ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఏమీ అనుకోకండి. నచ్చితే లైకు, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లోని ఇలాంటివి చాలానే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. రేపటి వీడియోతో